శాంతి. తెలంగాణ రాష్ట్రం గౌరవ సోనియా గాంధీ గారు ఇచ్చిన తర్వాత మరి తెలంగాణలో రాజ్యం ఏల్తున్న మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసే ఎలాంటి విషయాలున్నాయంటే చెప్పడానికి వీలు లేకుండా ప్రతి మానవులు, ప్రతి నాయకులు, ప్రతి వ్యక్తులు కూడా దీన్ని గమనిస్తూనే ఉన్నారు. ఏ విధంగా ఈరోజు ఆర్టీసీ కార్మికులకు పొట్టబెట్టుకున్నాడు, ఒకటి రెండు కాదు 25 నుండి 30-32 మంది మరి చనిపోవడం జరిగింది ఈయన భయం వలన, ఈయన భాష వలన, ఈయన మాట వలన. ఏ విధంగా ఢిల్లీకి ప్రధానమంత్రికి కలిసి వచ్చి ఎయిర్పోర్ట్లో దిగి ఇంటికి వచ్చిండో లేదో మరి ఆయనకు నోటీసు ఇచ్చారు ఆర్టీసీ కార్మికులు. ఆయన ఆర్టీసీ మంత్రిగా ఉండే, కేంద్రంలో లేబర్ మంత్రిగా కూడా ఉండే, ఏమైనా సిగ్గు మొగ్గు లేకుండా మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఈ విధంగా బెదిరించి కార్మికులను పొట్టన పెట్టుకున్న వ్యక్తి ఎక్కడన్నా ఉన్నాడంటే భారతదేశంలో ఇదే దుర్మార్గుడు మా ముఖ్యమంత్రి కేసీఆర్. ఏ విధమైన మాటలు హెచ్చరిక చేశాడు, నిధుల్లోకి రండి, ఇది లాస్ట్, ఇది లాస్ట్ అనుకుంటేనే ఇంకా రాకుంటే ఆర్టీసీ అనే మాటనే ఉండదు రాష్ట్రంలో. మరి దీనింట ఎన్నో యూనియన్లు ఉన్నాయి, ప్రతి దానికి నేను ఇవ్వాలంటే ఎక్కడ కుదురుతానని మాట్లాడాడు, ఎన్ని అవస్థలు పెట్టాడు. మరి వాళ్ళను పొట్టను పెట్టుకున్న తర్వాత మరి ఏ విధంగా నాటకం ఆడాడు అనేది నేను చెప్పని అవసరం లేదు. మరి ఈరోజు ఆయన, నేను అడుగుతున్నాను, ఎన్నోసార్లు అడిగాను, ఇప్పుడు కూడా అడుగుతున్నాను, కేసీఆర్ నువ్వు, నీ కూతురు, నీ కొడుకు ఈ విధంగానే ఆర్టీసీ కార్మికుల్లాగా నువ్వు ఆత్మహత్య చేసుకో, నేను కూడా నీకు ఇంటికి ఒక్క ఉద్యోగం అన్నావు, నేను నీకు 30 ఉద్యోగాలు ఇస్తా మీరు ముగ్గురు చనిపోతే, ఏంటి ఏం తమాషా చేసి వాళ్ళను పొట్టున పెట్టుకున్నావు? తెలంగాణ అప్పుడు కూడా ఎవరు చనిపోలే గుర్తు పెట్టుకుని కుటుంబంలో, అప్పుడు కూడా బీద పిల్లలు, యువకులు ఎంతో గొప్ప గొప్ప చదువులు చదివి ముందుకెదిగే పిల్లలు తెలంగాణ గురించి 1200 మంది చనిపోయారు. మరి నువ్వు అమర నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు రోషయ్య గారు సోనియా గాంధీ గారికి ఢిల్లీకి ఫోన్ చేసి ఏం చేయాలమ్మా అని మరి ఆయన విచారం వ్యక్తం చేస్తే ఆమె వెంటనే స్పందించి మరి కేసీఆర్ చనిపోవద్దు అని నువ్వు ఒక్కనికి చనిపోనివ్వలే, నువ్వు చనిపోయినా అయ్యేదేం లేకుండే, కానీ ఇంత ఉందాతనంతో మానవత్వంతో ఆలోచించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తానని చెప్పేసింది, కనీసం అది కూడా నీకు గుర్తులేదా? నిన్ను బతికించుకుంటే ఈ రోజు నువ్వేం చేస్తున్నావు? అప్పుడే చెప్పాను తల్లి మంచం ఎక్కే దుర్మార్గుడని. ఈ రోజు నువ్వు ప్రజల ప్రాణాలతో మరి ప్రాకులాడుతున్నావు, ప్రజల ప్రాణాలు నీకు ఒక్క పైస కూడా లెక్కలేదు, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? ప్రసక్తే లేదు, కేబినెట్ నిర్ణయం ఇంకేదో చెప్తా ఉన్నావు, హైకోర్టును కూడా మరి ఏ విధంగా గౌరవించాలా, ఆ గౌరవం నీ దగ్గర ఏ పదంలో రాలే. 49 కోట్లు ఇవ్వమని అన్నా ఒక్క పైసా లేదు, ఏమని ఇవ్వాలా? డిపోలా, బస్టాండ్లా, ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలనే ఒక మాట మాట్లాడావు. మరి ఈరోజు 100 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని నిన్ను అడగదలుచుకుంటున్నాను. జ్ఞాపకం పెట్టుకో కేసీఆర్, ఆలోచించు. మరి ఈరోజు మళ్ళీ ఏం చెప్తున్నావు? కుక్కకు బొక్కేసినట్టు ఏం నకలు చేసి ఏం పిచ్చి మాట్లాడుతున్నావు? మళ్ళీ ఆర్టీసీ ప్రతి డిపోకు 5 రండి, అందులో 2 మహిళలు కూడా రండి, ఏంటికి ఆ 30-34 మంది చనిపోయిన వారి దినాలు చేస్తున్నావా? ఏ దానికి రమ్మంటున్నావు? ఏ పిచ్చి కూతలున్నాయి నీ, ఎలాంటి తప్పు వ్యవహారం చేస్తున్నావు? పాలాభిషేకాలు చేసుకుంటావు, పాలాభిషేకాలు ఒక శివునికి చేస్తారు, శంకరుడికి, రాముడికి, కృష్ణుడికి చేయరు, ఒక శివుడికి చేస్తాడు, మన అందరికి తండ్రి శివుడు కావున. నీవు తండ్రివా, దుర్మార్గుడివి, నిన్నైతే నీ కూతురును, నిన్ను, నీ కొడుకును రోజు 2 సార్లు సెప్టిక్ ట్యాంక్ లో ముంచుకుండా తీసినా తప్పే, అంత దుర్మార్గుడివి. ముఖ్యమంత్రి నువ్వు ఏం తమాషా చేసుకుంటా మరి తెలంగాణ ప్రజలకు అభివృద్ధి ఎట్టుపోయిందో, మరి అన్ని ఫ్రీ అన్నావు, మీకు ఎవరు అడ్డం లేదన్నావు, తెలంగాణలో ఏ విధంగా నేను తీసుకుపోతానో చూడండి అన్నావు, దళితుడికి ముఖ్యమంత్రి అన్నావు, 3 ఎకరాలు అన్నావు, మొన్న రైతులకు ఫ్రీ అన్నావు, ఏది సరిగా లేదు నీ పాలన.
ఎవరికో బయట బయట దేశం కెళ్ళి వచ్చినాడు కాలు గడుపులు మొక్కుతావు వారితో నేను హుషారును నా అంత మంచితనం లేదంటో అన్ని అబద్దం అన్ని తప్పుడు మాటలు అన్ని జూట మాటలు ఇలాంటి జూట మాటలు మానుకోని కనీసం ఇప్పటికైనా ఒక లెక్కకురా. ఎవడు లేడు, హైకోర్టు లేదు, రాజకీయ నాయకులు లేరు, నేనొక్కడినే రాజుననే తత్వంలో పోకు. ఎప్పుడు హెచ్చరించిన ఇప్పుడు కూడా చెప్తున్నా పుట్టగతులున్నాయి, జ్ఞాపకం పెట్టుకో ముఖ్యమంత్రి. వాళ్ళ ఉసురు తప్పక ఆర్టీసీలది నీకు తరుగుతుంది. మరి ఆ దేవుడికి కోరుకుంటున్నా ఆర్టీసీ వారు మంచిగా కోలుకొని తన వ్యవహారం చెప్తూ ముందుకెళ్లాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. చనిపోయిన కుటుంబాలకు ఆ దేవుడితో కోరుతున్నాను వాళ్లకు బలమివ్వు, గొప్పగా ముందుకెళ్లే మరి ఒక దారి చూపించి దేవుడాన్ని కూడా కోరుకుంటున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.